Namaste. Welcome to LRT News. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నీటి అవసరాలకు పైప్లైన్ ద్వారా మిషన్ భగీరథ నీటిని పాఠశాలకు అందించారు. ఇప్పటి వరకు బోర్ల ద్వారా వచ్చిన నీటిని విద్యార్థినులు ఉపయోగించేవారని, బోర్లు పాడైపోయినప్పుడు నీటి ఇబ్బందులు చాలా ఉండేవని, ఇప్పుడు మిషన్ భగీరథ నీరు పాఠశాలలోకి సరఫరా కావడంతో నీటి సమస్య తీరిపోయిందని అన్నారు. 200 మీటర్ల పైప్లైన్ కు సహకరించిన స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబుకు, జిల్లా అధ్యక్షురాలు న్యాలకొండ అరుణా రాఘవరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేఖ, సంతోష్, ఎంపీటీసీ చారి, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఇందిర మరియు ఉపాధ్యాయులు, గ్రామ పాలకవర్గం పాల్గొన్నారు. జడ్పీ చైర్పర్సన్ మేడం గారికి మరియు లోకల్ మన కొండోపేట అయినటువంటి ఎంపీసీ చారి గారికి మరియు శ్రీమతి కోకుల రేఖ గారికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మాకు సమ్మర్లోనైతే నీటి కొరత బాగా ఉండేది. ఇప్పటి వరకు అయితే 2-3 సార్లు ఫోన్ చేయగానే అన్ని సమస్యలు అయితే మాకు ఇప్పటి వరకు అన్నీ సాల్వ్ చేస్తారు. మాకు ఫుల్ వాటర్ ఇచ్చినందుకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాం. మన కోనరావుపేట మండల కేంద్రంలోని కేజీవీపీ పాఠశాలలో మనకు మిషన్ భగీరథ వాటరు మంచిగా వస్తున్న ఈరోజు. ఇది మన ఎమ్మెల్యే గారి, జడ్పీ చైర్మన్ గారి చొరవతో ఈ వాటర్ మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడికి ఈ స్కూల్లో వాటర్ ప్రాబ్లం లేకుండా చేయడం జరిగింది. ఇంతకుముందు మన మోటార్లతో ఈ స్కూల్కి వాటర్ తీసుకున్నాము. బోర్లో అవి కొంచెం ఇబ్బంది పెడుతూ మనకు నీరు సరిగా అందకపోయేది. ఇప్పుడు ఈ నీరు పుష్కలంగా వస్తాయి కాబట్టి మనం ఇక్కడ మొక్కలు కూడా నాటుకొని ప్లాంటేషన్ మంచిగా నిర్మించుకుందామని చెప్పేసి ఈ కస్తూర్బా స్కూల్ హెడ్ మాస్టర్ గారికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశం మనకు ఎమ్మెల్యే గారు, జడ్పీ చైర్మన్ గారు కల్పించినందుకు చాలా సంతోషం. మండల కేంద్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కలలుగన్నటువంటి ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు రావాలనే లక్ష్యంతో మనకు అన్ని స్కూళ్ళకు కానీ మరియు ఇంటింటికి మంచి నీళ్లు ఎవరు కూడా కష్టపడద్దు, మన తెలంగాణ మొత్తం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మనకు ఈ మిషన్ భగీరథను ఈ పథకాన్ని తెచ్చి ఆయన కలలుగన్నటువంటి మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఏదైతే కోరుకున్నారో అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మండల కేంద్రంలో మన జడ్పీ చైర్మన్ గారు మరియు ఎమ్మెల్యే గారి ప్రత్యేక దృష్టితో మన కేజీబీవీ స్కూల్లో 200 మీటర్ల పైప్లైన్ వేయడం జరిగింది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మోడల్ స్కూల్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ళలో కూడా సేమ్ ఇదే విధంగా పైప్లైన్ వేయడం జరిగింది. ఈ పైప్లైన్ లేకముందు ఇక్కడ స్కూల్స్లలో కొంచెము నీటి కోసము ఇబ్బంది పడేవారు. వర్షాకాలంలో అయితే బోర్లలో వాటర్ ఉండేవి, కానీ సమ్మర్ వచ్చేటప్పటికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని వీళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మేము దీనిపై పెద్దల దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు ప్రత్యేక చొరవ చూపించి మాకు ఇట్లాంటి పైప్లైన్ తొందరగా వేసి మా స్కూల్స్కి నీరు అందించడం జరిగింది. అయితే ఇప్పుడు సమ్మర్లో వీళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారి బర్త్డే రోజు ఇంకా కొన్ని మొక్కలు నాటడం జరిగింది. ఇంకా మొత్తం ఈ ప్లేస్లో చాలా ప్లేస్ ఉంది, ఇక్కడ ఇంకా కొన్ని మొక్కలు నాటి వాటన్నింటినీ సంరక్షించుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. మాకు ఈ అవకాశము కల్పించినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు జడ్పీ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. స్వచ్ఛ భారత్ అభియాన్ కాయకల్ప కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా నర్సింగ్వారి ఆధ్వర్యంలో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి రక్ష అని నినాదాలు చేస్తూ సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా మీదుగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ అరుణ, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, మున్సిపల్ కౌన్సిలర్ నీరజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారులు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత వలన కలిగే లాభాలను ప్రజలకు తెలియజేస్తూ ఈ ర్యాలీ చేయడం జరిగిందని, వ్యక్తిగతంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.
పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల 90% అనారోగ్యానికి గురి కాకుండా ఉంటామని అన్నారు. చెట్లు అధికంగా పెంచడం వల్ల వాయు కాలుష్యం కాదని ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. అంటువ్యాధులు వచ్చినప్పుడు జనావాసంలో తిరగకుండా ఉంటే సమాజానికి తోడ్పడేవారం అవుతామని, ఒకవేళ పరిసర ప్రాంతాలకు వచ్చినా మాస్క్ లాంటివి ధరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ అరుణ, మున్సిపల్ కౌన్సిలర్ నీరజ, వైద్యులు, నర్సులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. శుభ్రత మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే దానివల్ల కలిగే లాభాల గురించి జిల్లా ఆసుపత్రి సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో నర్సింగ్ వాళ్ళ కోఆపరేషన్తో ఈరోజు మేము ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము పరిశుభ్రంగా ఉండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనకు 90% ఈ కంటేజియస్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి నిరోధించవచ్చు. అలాగే గ్రీనరీ పెంచడం యొక్క ముఖ్య అంటే మనం చెట్లు పెంచడం వల్ల మన వాతావరణ వాయు కాలుష్యాన్ని కానీ ఇవన్నీ తగ్గించాలని పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం కోసము మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి గౌరవ డిఎండిచో గారు, మున్సిపల్ కౌన్సిలర్ నీరజ గారు అండ్ జెడ్పీ చైర్పర్సన్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. దీనికి ఈ పబ్లిక్లో స్వచ్ఛత మీద మరుగుదొడ్ల నిర్మాణము, వ్యక్తిగత పరిశుభ్రత, వాళ్ళ వీధులు చెత్త, తడి చెత్త, పొడి చెత్త వీటి మీద అవగాహన కల్పించకపోవడం మా వంతు మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే సందర్భంలో జలుబు దగ్గు జరుగు వచ్చినప్పుడు తానే సొంతంగా బయటికి రాకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకొని, అలాగే ఒకవేళ రావచ్చు వస్తే కచ్చి అడ్డం పెట్టుకోవడం, లేకపోతే మాస్క్ అడ్డం పెట్టుకోవడం, లేకపోతే మందికి దూరంగా ఉండడం, వీలైనంత వరకు జనంలో దూరంగా ఉండడం చేస్తే మనం సొసైటీకి మెయిల్ చేసినట్టు అవుతుంది, మనం మనం ఆరోగ్యం కాపాడుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ పరిసరాలు అలాగే పరిసరాలు మనం ఇంట్లో ఉండే వ్యక్తిగత పరిస్థితులు పాటిస్తే కంప్లీట్గా దూరంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. మొన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన యువతులపై లైంగిక వేధింపులపై సంబంధిత ఎస్సీ హాస్టల్ను బండి సంజయ్ సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ, కొన్ని రోజుల క్రితం ఎస్సీ హాస్టల్లో టీఆర్ఎస్ నాయకుడు క్రూర మృగంలా యువతులపైన లైంగిక దాడికి పాల్పడిన విషయం సోషల్ మీడియా ద్వారా బయటపడిందని, కనీసం వసతులు సౌకర్యాలు కూడా లేకుండా హాస్టల్ ఉందని అన్నారు. అత్యంత నిరుపేద కుటుంబాల విద్యార్థులు ఎస్సీ ఎస్టీ హాస్టల్స్లో ఉండి చదువుతామని వస్తే ఇలాంటి లైంగిక దాడులకు పాల్పడకుండా ఏ ఒక్క అధికారి గాని నాయకుడు గాని సందర్శించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న క్రమంలో మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నడిబొడ్డున తమ పార్టీ నాయకుల వల్ల అమ్మాయిలు వేదనకు గురి అవుతున్నా, ఇంత పెద్ద ఘటన జరిగితే దాన్ని ఒక చిన్న సంఘటనగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న అమ్మాయిలపైన లైంగిక దాడులకు పాల్పడుతూ ఉంటే మంత్రి కేటీ రామారావు కనీసం పరామర్శించిన పాపాన పోలేదన్నారు. సంఘటన జరిగినప్పుడు ఎంత స్పందిస్తారో, సంఘటన జరిగిన ఒక ముందు కూడా అంతే స్పందించాలి అన్నారు. నేరెళ్ల ఇసుక మాఫియా ఘటనలో యువకులను పోలీసులు చిత్రహింసలు పెట్టారన్నారు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టే వెంట వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయడం, వెంటనే రిమాండ్కు పంపడం చేస్తున్నారన్నారు. మొన్న బీజేపీ నాయకుల మీద దాడి జరిగితే అదే బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేస్తున్నారన్నారు. హాస్టల్ విద్యార్థులకు నీళ్లు లేవని, టాయిలెట్లు లేవని, కనీస వసతులు కూడా లేవని, సొంత బిల్డింగ్ కూడా లేదని అన్నారు. చిన్న విషయాలకే స్పందించే పోలీస్ అధికారులు టీఆర్ఎస్ నాయకుల ఒత్తిడి వల్లే ఈ విషయంలో స్పందించడం లేదన్నారు. పోలీస్ అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ తరఫున జాతీయ మహిళా కమిషన్కు, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేస్తామన్నారు. కనీసం ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క అధికారి కూడా వచ్చి హాస్టల్ను సందర్శించడము, అమ్మాయిల బాగోగులు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం వలనే ఇన్ని రోజులుగా అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. అమ్మాయిల్లో కూడా ఒక కసి ఉన్నది, కష్టపడి పైకి రావాలని ఒక తపన, ఒక ఆలోచన వాళ్ళు పడుతున్నది, ఒక క్రమశిక్షణ వాళ్ళు కూడా కనబడుతున్నది. కానీ అమ్మాయిల వాడి ఒక భయం, మాకేమి ఇబ్బంది వస్తుందని చెప్పి అందుకే బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు జరిగిన విషయం అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా మనం బహిర్గతమైంది. కనీస సౌకర్యాలు కల్పించకపోవడము, ఏ అధికారం రాకపోవడము, మేము ఫిర్యాదు చేసి కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టి వాళ్ళు బయట రావడం జరిగిందని చెప్పి
అంటే ప్రభుత్వము బయటికి మాత్రమే ఇచ్చేస్తున్నాము అధ్యస్తున్నాం అని చెప్తున్నారు. కనీసము సిరిసిల్లలో కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నడిబొడ్డున అమ్మాయిలు ఇంత వేదన గురవుతుందంటే, వాళ్ళ పార్టీ నాయకుల వల్ల వేదన గురవుతుందంటే, ఇంత పెద్ద సంఘటన ఒక చిన్న సంఘటనగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చిన్న పిల్లలు, వాళ్ళందరూ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కనీసం ఇంతవరకు మంత్రి రాడు చూడడు అంటే, ఎంత పెద్ద సంఘటన జరుగుతుంది మంత్రి వస్తాడు మరి ఇక్కడికి, ఎంతమందిని వేధిస్తే ఎంతమంది చేస్తారు, ఎన్కౌంటర్ చేయడము, జరిగిన సంఘటన జరిగిన తర్వాత స్పందించడం ముఖ్యం కాదు. సంఘటన జరిగిన తర్వాత ఎంత స్పందిస్తారో, సంఘటన జరగకముందు కూడా అటువంటి వ్యక్తుల మీద కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేరేళ్ల ఘటనలో ఇసుకను అడ్డుకుంటున్నామని చెప్పి, ఇసుక మాఫీని అడ్డుకుంటున్నామని చెప్పి, రోడ్డు ప్రమాదాలు నివారించని చెప్పి రోడ్డు మీద క్యాన్సల్ చేస్తే యువకులు తీసుకుపోయి 3 డిగ్రీ 5 రోజుల పాటు 3 డిగ్రీ పోయించారు, రోకర్ బండ్లకిచ్చారు, కరెంట్ షాక్లు పెట్టించారు, నడవలేని విధంగా హింసించారు. ఇవాళ వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాబట్టి వెను వెంటనే సస్పెండ్ చేసినట్టు నటించడము, వెంటనే రిమాండ్ చేయడము, మరి పోలీసు అధికారి గారు ఎందుకు కస్టడీ తీసుకుంటలేరు? కస్టడీ తీసుకొని వాస్తవాలను బయటపడమని చెప్పానవద్దా? నినాగమ్మను ఒక సంఘటన జరిగితే మా కార్యకర్తను బెయిల్ రాకుండా కండిషన్ బెయిల్స్ కండీ బెయిల్ రాకుండా పిటిషన్లు ఇస్తున్నారు, కౌంటర్ పిటిషన్లు ఇస్తున్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరించవచ్చు, ఏ విధంగా చలామణి కావచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, నాకు మాత్రంగా మేము కేసులు పెడతాం, రిమాండ్ చేస్తాం, సస్పెండ్ చేస్తాం పార్టీకి వెళ్ళి. వాళ్ళ వాళ్ళకు నీళ్ళు లేవు, టాయిలెట్స్ లేవు, చుట్టూ బహిరంగంగా ఉండదు మొత్తం, కనీస సౌకర్యాలు, ఒక సపరేట్ బిల్డింగ్ లేదు వాళ్ళకు. వీటి విషయం రాజకీయం కథం సమస్య అయిపోయింది, మేము రిమాండ్ చేస్తాము, సస్పెండ్ చేస్తాము, రిమాండ్ చేస్తాము, అది అదిగా సమస్య పరిష్కారం. అమ్మాయిలు అంటున్నారు మాకు ఒక్కసారి అప్ప అయిపోయిన మన సంగతి చూస్తాం అంటున్నారు. వట్టి వట్టి విషయంలో కఠినంగా వివరించే పోలీసు అధికారులు, మరి ఇవాళ ఏమైంది? ఏ పార్టీ నాయకుడు మేము ఒత్తిడి తీసుకొచ్చిండు? అంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమైనా చేసుకోవచ్చాయిడా? సిరిసిల్ల మాఫియాలు చేసుకోవచ్చు, దందాలు చేసుకోవచ్చు, మహిళల పట్ల, విద్యార్థుల పట్ల ఎవరి పట్ల అసభ్యంగా వివరించవచ్చు, స్వేచ్ఛని చర్య వాళ్ళకు సిగ్గుండాల కొంచెమన్న నాయకత్వానికి, వాళ్ళ నాయకులకు కానీ అధికారులకు కానీ గింత అంత పెద్ద అధ్యర్థి అమ్మాయిలు బాధపడుతున్నారు, బయటికి రాలేకుండా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఒక మంచి ఆలోచన బంగారు భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న వాళ్ళు ఇలా ప్రైవేట్ హాస్టల్లో చదువుకోలేకుంటేనే కదా, ఫీజులు చెల్లించలేకుంటే కదా, గవర్నమెంట్ మీ గవర్నమెంట్ నమ్మి హాస్టల్ నమ్మి వాళ్ళ ఈ హాస్టల్లో అడ్మిట్ చేసిన వాళ్ళని జైలు చేసిన వాళ్ళందరూ, వాళ్ళ లోపల ఒక మంచి ఆలోచన ఉంది, క్రమశిక్షణ మంచి ఒక సిస్టమ్ పెట్టుకుంటే వాళ్ళు అందరూ కూడా ఒక మంచి ఆలోచన ఉంది, కష్టపడి పైకి రావాలి తప్పన వాళ్ళు పడినది, ఒక ఆలోచన వాళ్ళు పడినది. అటువంటి పరిస్థితుల్లో కష్టపడి చనిపోవాలి దీనికి వస్తే ఇక్కడ పరిస్థితి ఇది. కాబట్టి వెంటనే స్పందించండి, వెంటనే కస్టడీ తీసుకుంటారా, ఏం చేస్తారో పూర్తిగా విచారణ జరపాల్సిందే, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. మేము కూడా జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు చేస్తాం, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేస్తాం, తప్పకుండా వీళ్ళు వస్తారు, అసలు విషయాన్ని రాబడతాము, ఏ జియాలో చేస్తాం. విద్యార్థులు మాకు వాళ్ళు అపయపడి మేము మాట్లాడతాం అంటున్నారు, కానీ చట్టపరంగా అది సాధ్యం కాదు. ఎందుకంటున్నారు? పోలీసు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇక్కడ నాయకులు కానీ ఇక్కడ అధికారులు కానీ కఠినంగా వివరించలేదు కాబట్టి, నామమాత్రంగా వివరించారు కాబట్టి మామూలు చిన్న చిన్న కేసుల పట్ల ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా వివరించారు కాబట్టి వాళ్ళు కూడా కసి ఉన్నారు వాళ్ళు కూడా. అరే ఇంత పెద్ద ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడితే, ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తే, ఇంత చిన్న సమస్యగా సృష్టి చిపెట్టే ప్రయత్నం చేస్తారని వాళ్ళు అంటున్నారు. సమస్యలు ఉన్నాయి వాళ్ళకు. వాటర్ ఫెసిలిటీ కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదన స్థానిక నాయకులు చెప్పినాం, వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్స్ విషయంలో కానీ, చుట్టూ రక్షణ విషయంలో మా నాయకులు చెప్పినాం, మా ఎంపీ ల్యాడ్స్ నుంచి వెంటనే శాంక్షన్ చేస్తున్నా. ఆ పనులు ఈరోజే ప్రారంభమవుతాయి, అధ్యక్షగా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాం. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 281వ జయంతిని ముఖ్యారెడ్డి తండా గ్రామంలో ఘనంగా నిర్వహించారు. జయంతి ఉత్సవంలో భాగంగా భోగ్ భండార్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లఖావత్ ప్రమీల, తిరుపతి నాయక్, ఉప సర్పంచ్ తిరుపతి ఆలయ కమిటీ చైర్మన్ లఖావత్ లోక్యానాయక్, పూజారి లఖావత్ శ్రీరామ్ నాయక్, వార్డు సభ్యులు మరియు టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి నాయక్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పాపారావు, గ్రామస్తులు అందరూ పాల్గొన్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి సన్నిధానంలో ఈ నెల 20 నుండి 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు రావాల్సిందిగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును ఆలయ ఈవో కృష్ణవేణి ఆహ్వాన పత్రాన్ని స్వామివారి ప్రసాదాలను అందజేసి ఆహ్వానించారు. ఆమె వెంట పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఈవో సిసి ఎడ్ల శివ, అర్చకులు చంద్రగిరి శరత్, గోపన్నగారి చందు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన కృష్ణా న్యూరో హాస్పిటల్ను జడ్పీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభం సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి అత్యాధునిక టెక్నాలజీతో నిపుణులైన డాక్టర్లతో ప్రమాణాలు కూడిన ఏర్పాటు చేయడం సంతోషకరమని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఫీజులు నిర్ణయించి వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రారంభ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, స్థానిక నేతలు ఉన్నారు. కొడిమ్యాల మండలంలోని సహకార సొసైటీలో శుక్రవారం రోజున ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని పూడూరు, కొడిమ్యాల, తిరుమలాపూర్ సొసైటీలో జరుగుతున్న ఎన్నికలను ఎంఆర్ఓ రవీంద్రరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. కోనరావుపేట మోడల్ స్కూల్లో ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ ఎంపికైన మందాల జాషువా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 8వ తరగతి ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్షలో కోనరావుపేట మోడల్ స్కూల్ విద్యార్థి అయిన జాషువా మెరిట్ స్కాలర్షిప్కు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపల్ సాగర్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. వేములవాడ రాజన్న ఆలయంలో తప్పతాగి విధులు నిర్వర్తించిన హోంగార్డ్ వైనం ఆలయ ప్రతిష్టకు మచ్చ తెచ్చే విధంగా తయారైందని, లడ్డూ కౌంటర్లో 100,000 రూపాయలు మాయమై ఉద్యోగి సస్పెండ్ అయిన వ్యవహారం మరవకముందే ఆలయ ప్రధాన ద్వారం వద్ద హోంగార్డు తప్పతాగి విధులు నిర్వహించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తయారైందని, తాగి వచ్చి హోంగార్డు విధులు నిర్వర్తిస్తూ ఉంటే పై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు గాను కొందరు భక్తులు వీడియో తీస్తుంటే వారిని కూడా అడ్డుకోవడం హోంగార్డు నిర్లక్ష్యానికి ప్రతీక, హోంగార్డు వ్యవహారంపై భక్తుల ఫిర్యాదు చేశారు. ఇలాంటి వ్యవహారాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ప్రశాంతంగా ముగిసిన వేములవాడ సహకార సంఘం ఎన్నికలు. వేములవాడ సహకార సంఘం పరిధిలోని 13 వార్డులకు గాను 9 వార్డులకు ఇప్పటికే అధికం కావడంతో మిగిలిన 4 వార్డులైన 4, 6, 10, 13 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 487 మంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారి మధుకర్ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉదయం నుండే ఓటు హక్కు వినియోగించుకోవడానికి రైతులు తరలివచ్చారు. 4వ వార్డులో అమృతచర్ల 46 ఓట్లతో గెలిచింది. మిగిలిన 6, 10, 13వ వార్డులో పోటీ ఉండడంతో కాస్త అభ్యర్థులు టెన్షన్కు గురయ్యారు. గెలిచిన అభ్యర్థులకు ధృవపత్రాలు అందజేసిన ఎన్నికల అధికారి మధుకర్ ఆదివారం రోజున సహకార సంఘం ఆవరణలో ఉదయం అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు ఎన్నిక ఉంటుందని వివరించారు. Thank you.
మీకైతే ఇప్పుడు టోటల్ 4 వార్లు చెప్తున్నాయి సార్. ఎన్నో వార్డు ఈరోజు ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ వేములవాడకు సంబంధించి కోఆపరేటివ్ ఎలక్షన్స్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో 4వ వార్డు 6వ వార్డు 10వ వార్డు 13వ వార్డుకి ఎన్నికలు జరిగినవి. 4వ వార్డులో చెల్ల అమృత 46 ఓట్లతో, 6వ వార్డులో దుబ్బల మల్లేశం 91 ఓట్లతో, 10వ వార్డులో ఉత్కూరి సురేందర్ రెడ్డి 48 ఓట్లతో, 13వ వార్డులో చిందం తిరుపతి 87 ఓట్లతో గెలుపొందడం జరిగింది. రేపు పిఎస్సిఎస్ వేములవాడకు సంబంధించి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతాయి. గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఏకగ్రీవమైన అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులంతా కూడా రేపు కార్యాలయంలో 8:30 గంటలకు హాజరు కావాల్సిందిగా నేను కోరుతున్నాను. హలో Thank you.
ఎంట్రన్స్ గేట్ నుంచి 100 మీటర్స్ సాటా పెడితే అక్కడ 100 రూపాయలు ఇచ్చుకోవాలి. చెప్పండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎల్ఆర్టీ న్యూస్. నమస్కారం.